ఆయన జాతీయ పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గతంలో ఆ పార్టీకి శాసనసభ పక్ష నేత కూడా పార్టీ ఫైటింగ్ మోడ్లో ఉంటే ఆ నాయకుడు మాత్రం మరో పార్టీతో అంటకాగుతున్నారట వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమంటున్నారు కానీ అది సొంత పార్టీ నుంచో కాదో క్లారిటీ ఇవ్వటం లేదట అంత గప్చి ఇంతకీ ఎవరా నాయకుడు లెట్స్ వాచ్ పెనుమత్స విష్ణుకుమార్ రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ మాజీ ఎమ్మెల్యే నుంచి ఐదేళ్ల పాటు అసెంబ్లీలో బీజేపీ పక్షనేతగా కొనసాగారు అప్పటి ప్రతిపక్ష నేత కంటే ఎక్కువ సమయం అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఆయనకే లభించిందని చెప్తారు బీజేపీ టీడీపీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేల కంటే ఆయన మాటకే ఎక్కువ ప్రాధాన్యమని చెవులు కోరుకునేవారు గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ వేరువేరుగా పోటీ చేసిన విశాఖ నార్త్ లో విష్ణుకుమార్ రాజ్కు పంతొమ్మిది వేల వచ్చాయి ఈ మూడేళ్ల కాలంలో వైసీపీ పైన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన తాచులాలు వేస్తున్నారు నేరుగా సీఎం పైన గురిపెడుతున్నారు విష్ణుకుమార్ రాజు ఇదంతా ఆన్ స్క్రీన్ వ్యవహారం అయితే ఆఫ్ ది రికార్డ్ మాత్రం మరో విధంగా ఉందట వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విమర్శలు ఎక్కువ పెట్టకుండా కొంతకాలం వేచి చూడాలని బీజేపీ భావించింది అదే సమయంలో టీడీపీకి దూరంగా ఉంది పార్టీ నేతలకు ఆ మేరకు ఆదేశాలు వెళ్లినట్లుగా చెబుతున్నారు విష్ణుకుమార్ రాజు మాత్రం తన శైలులు అటాక్ చేశారు కాంట్రాక్టర్లకు బకాయిల చెల్లింపు దగ్గర నుంచి అనేక అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూశారు విశాఖ రాజధాని విషయంలోనూ తన అభిప్రాయాలు చెప్పడానికి ఏమాత్రం వెనకడలేదు విష్ణుకుమార్ రాజు ఆ దూకుడు స్వభావం వల్లే బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో ఆయనకు పొసకడం లేదట జాతీయ రాష్ట్ర స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో బీజేపీకి కోర్ కమిటీ చాలా కీలకం రెండేళ్ల క్రితమే ఆయన కమిటీ నుంచి అకస్మాత్తుగా తొలగించింది హైకమాండ్ వాట్సాప్ నుంచి నెంబర్ డిలీట్ చేసేసింది కీలక సమావేశాలకు దూరం పెడుతోందట ఈ విషయంలో పార్టీ అధినాయకత్వంపై విష్ణుకుమార్ రాజుకు అసంతృప్తి ఉందట నియోజకవర్గానికే పరిమితమై పార్టీ పనులు చూసుకుంటున్నారట కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఎంఎస్ఎంఈ కమిటీలో సభ్యుడిగా పారిశ్రామిక వర్గాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో సొంత పార్టీ కంటే ఇతర పార్టీల్లో జరుగుతున్న పరిణామాలకు ఎక్కువగా రెస్పాండ్ కావడం చర్చగా మారుతోందట ఇటీవలి కాలంలో ఆయన టీడీపీకి చాలా దగ్గరగా ఉంటున్నారనేది బీజేపీలో వినిపిస్తున్న టాక్ ప్రస్తుతం బీజేపీకి ఒక్క జనసేనతోనే పొత్తుందే కానీ విష్ణుకుమార్ రాజు మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలకు దగ్గరై వాళ్ల మంచి చెడులకు హాజరవడం అనుమానాలకు తావిస్తోందట నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి గోడను కూల్చేశారు అధికారులు ఈ వివాదంలో ఎక్కడా బీజేపీ పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు విష్ణుకుమార్ రాజు మాత్రం అయ్యన్న ఇంటికెళ్లారు గోడను కూల్చివేసిన ప్రాంతాన్ని చూడటమే కాకుండా అధికారుల చర్యలు తప్పు పట్టారు ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు ఆ సందర్భంగా ఇద్దరు నాయకులు తిరిగి ఎమ్మెల్యేలుగా శాసనసభలోకి వెళ్లాలని ఆకాంక్షించుకోవడం కనిపించింది రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ సహజంగా కనిపించే దృశ్యాలే అయినప్పటికీ విష్ణుకుమార్ రాజు టీడీపీతో అంటకాగడం వెనక అసలు స్టోరీ వేరే ఉందట ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు మారిపోతాయనే అంచనాల్లో విష్ణుకుమార్ రాజు ఉన్నారట ఇంకోవైపు టీడీపీ జనసేన మధ్య పొత్తుల ప్రస్తావన వస్తే అధినాయకత్వంపై అయ్యన్న పాత్రుడు ఎక్కువ ఒత్తిడి తెస్తున్నారట ఉమ్మడిగా వెళ్ళకపోతే భవిష్యత్తు ఉండదన్న లెక్కల్లో ఉన్నారట అయ్యన్న దీనిపై చంద్రబాబు తప్ప ఎవరు మాట్లాడినా నష్టం జరుగుతుందనే అభిప్రాయాన్ని పార్టీ అంతర్గత వేదికలపై బలంగా వినిపిస్తున్నారు మాజీ మంత్రి పొత్తులు ఎత్తులు ఎన్ని మలుపులు తిరిగినా వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం గురించి తిరిగి పోటీ చేయాలని విష్ణుకుమార్ రాజు నిర్ణయించుకున్నారట ప్రస్తుతం ఇక్కడ గంటా శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయరన్న ప్రచారం జరుగుతోంది అందుకే విష్ణుకుమార్ రాజు వస్తానంటే ఆహ్వానించడానికి టీడీపీ నాయకత్వం నుంచి వ్యతిరేకత కనిపించకుండా లైజనింగ్ చేసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది ఆయన మాత్రం తన మనసులో మాటను బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారట వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయావకాశాలు దాదాపు లేవని ఇస్తున్న విష్ణుకుమార్ రాజు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచితేరతారని ధీమాతో ఉన్నారట మరి రాజుగారి లెక్కలు కరెక్టో కాదో చూడాలి